18 లక్షల రూపాయల నగదు భారీ చోరీని 3 రోజుల్లో నర్సీపట్నం పట్టణ పోలీసులు ఛేదించారు. దొంగతనంపై ఫిర్యాదు అందిన 3 రోజుల్లోగా భారీ చోరీ సొత్తు స్వాధీనంతో పాటు ఇద్దరు వ్యక్తులను నర్సీపట్నం పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఏ శ్రీనివాసరావు వివరాలు వెల్లడించారు. ఈ నెల 17వ తేదీన పెద్ద బొడ్డేపల్లిలో ఉన్న ఇన్ఫాక్టర్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆఫీసులోని లాకర్లో పెట్టిన 18 లక్షల 10 వేల రూపాయల నగదును గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించుకుపోయారని ఆ సంస్థ రీజనల్ మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామన్నారు. అదే కార్యాలయంలో ఇన్ఛార్జిగా పనిచేస్తున్న బుచ్చిపేట మండలానికి చెందిన లంక సత్య రమేష్ కుమార్ ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీన కార్యాలయాన్ని శారదానగర్ నుండి పెద్ద బొడ్డేపల్లి మార్చారని, అప్పటి నుండి సదరు ఆఫీస్ కలెక్షన్ మొత్తం 18 లక్షల 10 వేల నూతన ఆఫీసుకు కోడ్ సృష్టించబడినందున నగదును ఆఫీస్ లాకర్లో పెట్టినట్లు తెలిపారు. ఆఫీసుకు వచ్చిన పబ్లిక్ ఆర్డర్లను డెలివరీ అవనట్లు చూపించి వాటి యొక్క నగదు దుర్వినియోగం చేస్తూ ఉన్నారని తెలిపారు. పై అధికారులు ఆడిట్ కు వస్తున్నారని తెలిసి తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి గతంలో అదే ఆఫీసులో పనిచేసిన అతని సహచరుడు కొత్తపేటకు చెందిన ముక్కు రవితేజతో కలిసి నగదును పథకం ప్రకారం దొంగిలించారని సిఐ వెల్లడించారు. ఈ రమేష్ కుమార్ అనే వ్యక్తి వేరేగా ఒక సెపరేట్ రూమ్ తీసుకుని ఉన్నాడు. అంటే అతను ఇల్లు ఉంటుండగా దాన్ని కూడా రూమ్ కూడా అతను అద్దెకి తీసుకుని ఉంచాడు. ఆ రూమ్లో వీళ్ళిద్దరూ ఉంటుండగా మేము పట్టుకోవడం జరిగింది. రమేష్ కుమార్ది బంగారుమెట్ట ఇతను బుచ్చేపేట మండలం, రవితేజ దేమించి కొత్తకోట మండలం అండి, శివాలయం వీధి కొత్తకోట. మీకు ఇస్తామండి. మా ఎంక్వైరీలో ఇతన్ని అనుమానించి గత 3 రోజులుగా అబ్స్కాన్లో ఉన్నారు. అబ్స్కాన్లో ఉన్న వ్యక్తిని ఈరోజు మనం వీళ్ళిద్దరూ ఈ 18 లక్షలు పంచుకున్నారు. ఈ డబ్బులతో ఈరోజు పరారు అవుతున్నారని తెలిసి మేము ఈరోజు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈరోజు పట్టుకోవడం జరిగింది. మొత్తం 18 లక్షలు ఇంటాక్ట్ రికవర్ చేయడం జరిగింది. ఇందులో మా సిబ్బంది ధనంజయ నాయుడు, గోవిందరావు, శ్రీను, నెక్స్ట్ మూర్తి, వీళ్ళు చాలా కష్టపడ్డారు. వీళ్ళు కష్టం ఫలితంగా మొత్తం డబ్బులంతా ఇంటాక్ట్ ప్రాపర్టీ 3 రోజుల్లోనే రికవర్ చేసి ఈరోజు మీ ముందు పెడుతున్నాం. దాని మీద ఏమైనా డౌట్ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేయాలి. దగ్గర దగ్గర రండి అన్నా. సెంటర్ గారు మీ చేయొస్తుంది సార్, ఒక్కసారిగా చూడండి సార్, ఇలాగ ఫోటో తీసి ఫోటో తీసండి. మొన్న 17వ తారీఖున ఉషా గార్డ్ అనే ప్రైవేట్ సంస్థలో, సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థలో 18 లక్షల రూపాయలు దొంగతనం చేయబడిందని చెప్పి మాకు కంప్లైంట్ అవ్వడం జరిగింది. దాని మీద గోవింద ధనంజయ నాయుడు కేసు రిజిస్టర్ చేశారు, ఎంక్వైరీ చేశాం. అయితే ఈ సంస్థలో పనిచేస్తున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ముందు అనుమానం ఉంచాం. ఎందుకంటే అక్కడ తాళాలు పగలగొట్టడం కానీ అక్కడ దొంగతనం జరిగినట్టు ఏమీ కనిపించలేదు. దీని మీద మాకు అనుమానం వచ్చి ఎవరెవరు పనిచేస్తున్నారు, ఈ ఆఫీసులో ఎవరెవరు ఉంటున్నారనే దాని మీద మేము కంప్లీట్గా ఎంక్వైరీ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఈ ఆఫీసును రన్ చేస్తున్నటువంటి లంక సత్య రమేష్ కుమార్ అనే అతని మీద మేము డౌట్ పడ్డాం. ఫస్ట్లో ఇతను అప్పటి నుంచి ఆఫీస్ కూడా వెళ్ళడం లేదని అనుమానం వచ్చి ఇతని కోసం ఎంక్వైరీ చేశాం. ఎంక్వైరీ చేస్తే మా ఎంక్వైరీలో తేలింది ఏమంటే ఈ సంస్థ కాలకు డబ్బుల్ని
గత కొంతకాలంగా బ్యాంకులో తన హెడ్క్వార్టర్ అకౌంట్ కి జమ చేయలేదు. దట్ ఇందులో పనిచేస్తూ అతను ఇక్కడ ఉన్న బ్రాంచ్ ఇన్ఛార్జ్ అయినా సరే కొంత డబ్బులు అనేది ఇతను తన సొంతంగా వాడుకున్నాడని తెలిసింది. ఈ ఇందులో భాగంగా వీళ్ళ పై అధికారులు దీని మీద ఆడిట్ కోసం వస్తారని తెలిసి ఇతను ఏం చేశాడంటే గతంలో ఇక్కడ పనిచేసుకున్న